ఎంపీ అభ్యర్థుల్ని ఖరారు చేసిన చంద్రబాబు జాబితా ఇదే. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. దీనిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు ఆయన అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ఇలా ఉండబోతోంది. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎంపీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవులను తిరిగి అదే స్థానాల నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు మాత్రం వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అయినప్పటికీ శ్రీకాకుళం స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు అయితేనే బెటర్ అని చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని రామ్మోహన్ నాయుడికి చెప్పి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. మరో ఎంపీ కేశినేని నాని ఈసారి ఎంపీగా పోటీ చేయడం అనుమానంగానే ఉంది. ఆయన విజయవాడ పశ్చిమ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన సోదరుడు కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ సీటు విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి ప్రస్తుతం బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహిత నేత సుజనా చౌదరి కూడా విజయవాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా ఒక సమాచారం ఉంది. బీజేపీలో ఆయనకు రాజ్యసభ పదవి దక్కకపోవడంతో పాటు పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత కూడా ఉండడం లేదు. దీంతో తన మాతృ సంస్థ టీడీపీలో చేరి విజయవాడ స్థానం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇతర నియోజకవర్గాలను తీసుకుంటే గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కొద్ది కాలం క్రితం జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలలో కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఇక చిత్తూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే చంద్రబాబు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ స్థానం ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉండడంతో ఈ పార్లమెంటు స్థానంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గతంలో 2009-2014 ఎన్నికలలో వరుస విజయాలు సాధించిన ఎన్ శివప్రసాద్ గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎన్ రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన మరణించడంతో టీడీపీ ఇక్కడ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ఆర్ఐ ఒకరు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన కానీ లేదంటే రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి ఒకరు చిత్తూరు బరిలో దిగే అవకాశం ఉంది. ఇక నెల్లూరు పార్లమెంటు స్థానం విషయానికి వస్తే గత ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేసిన బేదా మస్తాన్రావు ఆ తర్వాత వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ ఇక్కడ కూడా కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు కొత్త ప్రయోగం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చిన ఆనం రామనారాయణ రెడ్డిని సీఎం జగన్ వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందే కైవల్యారెడ్డి నారా లోకేష్ను కలిసి టీడీపీకి దగ్గరయ్యారు. అయితే పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న లగడపాటి రాజగోపాల్ పేరు కూడా నెల్లూరు నుంచి వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక కడప పార్లమెంటు స్థానం నుంచి ఓ రాజకీయ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ ఇద్దరు టీడీపీలో చేరితే అది రాజకీయ సంచలనమే అవుతుందని అంటున్నారు. వీరు గనక పార్టీలో చేరకుంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తిరిగి టీడీపీలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికలలో ఇక్కడ పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో 380,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. రాజంపేట నియోజకవర్గానికి కూడా ప్రస్తుతం ధీటైన టీడీపీ అభ్యర్థి లేరు. అయితే టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి బీజేపీలో చేరిన సీఎం రమేష్ తిరిగి టీడీపీలో చేరి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఇక అనంతపురం నుంచి గత ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఓటమి రుచి చూసిన జేసీ పవన్ కుమార్ రెడ్డి మరోసారి ఇక్కడ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హిందూపురం నుంచి కూడా గత ఎన్నికలలో ఓడిపోయిన నిమ్మల కృష్ణప్ప వచ్చే ఎన్నికలలో కూడా పోటీ చేయనున్నారు. కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి కూడా గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డినే చంద్రబాబు మళ్లీ బరిలో దింపనున్నారు. నంద్యాల నుంచి కూడా గత ఎన్నికలలో పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి చేతిలో 250,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన మాండ్రా శివానందరెడ్డి మళ్లీ పోటీ చేయనున్నారు. ఇక ఒంగోలు పార్లమెంటు స్థానం విషయానికి వస్తే గత ఎన్నికలలో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసిన సిద్ధ రాఘవరావు తర్వాత వైసీపీలో చేరారు. దీంతో ఇక్కడ టీడీపీ కొత్త అభ్యర్థిని వెతుక్కోవలసి వచ్చింది.
ప్రస్తుతం అదే ప్రాంతంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారని, త్వరలో ఆయన టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారని సమాచారం. అయితే చివరి నిమిషంలో ఆయన చేరిక ఆగిపోతే గత ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేగా పరిచూరు నుంచి పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన మాల్యాద్రి శ్రీరామ్ ఈసారి పోటీకి అంత సుముఖంగా లేరు. దీంతో టీడీపీ ఇక్కడ కూడా కొత్త అభ్యర్థి కోసం చూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్న ఓ అధికారి ఈసారి బాపట్ల నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన భార్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఉన్నతాధికారికి వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన టీడీపీలో చేరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక నరసరావుపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన రాయపాటి సాంబశివరావు ఈసారి పోటీ చేసే అవకాశం లేదు. ఆయన కుమారుడు రంగారావు అవకాశం వస్తే అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ కొత్త అభ్యర్థిని బరిలో దింపనుంది. అధికార పార్టీ ఎంపీ ఒకరు నేతల అంతర్గత విభేదాలతో పార్టీ పట్ల విముఖతతో ఉన్నారు. ఆయన టీడీపీలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికలలో ఓడిపోయిన కొనకళ్ళ నారాయణ ఈసారి కూడా పోటీ చేయనున్నారు. ఏలూరు నుంచి గతంలో ఎంపీగా పనిచేసి గత ఎన్నికలలో ఓడిపోయిన మాగంటి బాబు వ్యక్తిగత సమస్యలతో కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికలలో కొత్త వారికి ఇవ్వాలని అక్కడి పార్టీ కేడర్ కోరుతున్నప్పటికీ చంద్రబాబు మాగంటి బాబు వైపే మొగ్గు చూపుతున్నారు. మరో కీలక నియోజకవర్గం నర్సాపురం. ఇక్కడ నుంచి గత ఎన్నికలలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ తరువాత ఆ పార్టీపైనే విరుచుకుపడుతున్న రఘురామ కృష్ణరాజు మళ్లీ పోటీ చేయనున్నారు. ఆయన వైసీపీతో విభేదించి చంద్రబాబుకు దగ్గరైనప్పటికీ నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాల దృష్ట్యా జనసేనలో చేరి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలన్న నిర్ణయంతో ఉన్నారు. చంద్రబాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ఇక రాజమండ్రి స్థానం విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. గత ఎన్నికలలో ఇక్కడ పోటీ చేసిన మాగంటి రూపాదేవి ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చేసారి కూడా ఆమెనే పోటీ చేయించే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. అయితే జనసేనతో పొత్తు కారణంగా ఎమ్మెల్యే సీటు కోల్పోతున్న మరో టీడీపీ నేత అభ్యర్థిత్వాన్ని కూడా రాజమండ్రి పార్లమెంటుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమలాపురం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే పలు పర్యాయాలు చంద్రబాబుతోనూ పవన్ కళ్యాణ్తోనూ మంతనాలు జరిపారు. ఈ రెండు పార్టీల్లో ఒకదానిలో చేరి ఆయన అమలాపురం ఎంపీగా పోటీ చేయనున్నారు. కాకినాడ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించనున్నారు. ఇక్కడ నుంచి నాగబాబు పోటీ చేయనున్నారు. ఆయన పోటీకి సుముఖంగా లేనప్పటికీ పవన్ కళ్యాణ్ ఒప్పించారని తెలిసింది. ఇక అనకాపల్లి నియోజకవర్గం ఈసారి ఆసక్తికరంగా మారనుంది. గత ఎన్నికలలో విశాఖపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఈసారి కూడా వైజాగ్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఆయన చివరి నిమిషంలో అయినా తిరిగి జనసేనలో చేరి అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని మనకందుతున్న విశ్వసనీయ సమాచారం. విశాఖపట్నం నుంచి గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గీతం సంస్థల అధినేత నారా లోకేష్ తోడలుడు భరత్ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నారు. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు మళ్లీ పోటీ చేయనున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీకి ఆయన విముఖత చూపుతున్నప్పటికీ చంద్రబాబు ఆయనను ఒప్పించారని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. దీంతో విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు బరిలో దిగనున్నారు. ఏవైనా రాజకీయ అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి ఈ అభ్యర్థులే పోటీ చేయనున్నారు. పార్టీ వర్గాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. చివరి నిమిషంలో ఒకటి రెండు చోట్ల మార్పులు ఉంటే ఉండొచ్చేమో, కానీ వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి ఈ అభ్యర్థులే బరిలో దిగనున్నారు.